నితిన్ రాశి ఖన్న జంటగా నటించిన తాజా చిత్రం శ్రీనివాస కళ్యాణం తెలుగు సాంప్రదాయ వివాహాలు ప్రాముఖ్యతను తెలియజేసే అంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన పాటలు ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. భారీ తారాగణ నటించిన చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకు రానుంది. సెలబ్రిటీల కోసం దిల్ రాజు శ్రీనివాస కళ్యాణం స్పెషల్ షో వేయించారు. ప్రముఖ దర్శకుల నుంచి ఈ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. నేను లోకల్ దర్శకుడు త్రినాథరావు నక్కిన స్పెషల్ షో అనంతరం శ్రీనివాస కళ్యాణం చిత్రంపై తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఈ చిత్రం చూశాక 10 ఏళ్ల క్రితం జరిగిన తన వివాహం తనకు గుర్తుకొచ్చిందని త్రినాథరావు అన్నారు. శ్రీనివాస కళ్యాణంలో చూపించిన చాలా అంశాలు తన పెళ్లిలో కూడా జరుగుంటే బాగుండేదని తెలిపాడు. ఈ చిత్రాన్ని చూసిన ప్రతి దర్శకుడు క్లైమాక్స్ గురించి ప్రత్యేకంగా వివరిస్తున్నారు. ప్రకాష్ రాజ్ నితిన్ మధ్య జరిగే సంభాషణ అద్భుతంగా ఉన్నట్టు ప్రశంసలు కురిపిస్తున్నారు. క్లైమాక్స్ సన్నివేశంలో సంభాషణ సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ శ్రీనివాస కళ్యాణం చూసిన అనంతరం ప్రకాష్ రాజ్ ని ప్రశంసల్లో ముంచెత్తాడు. క్లైమాక్స్ లో ఆయన నటన అద్భుతం అని అన్నారు. సన్నివేశాన్ని ఎక్కువగా ఎమోషనల్ చేయకుండా సంస్కారవంతంగా దర్శకుడు రూపొందించినట్టు ఇంద్రగంటి పేర్కొన్నారు. శ్రీనివాస కళ్యాణం చిత్రం చూసిన తర్వాత తన భార్యను మళ్లీ పెళ్లి చేసుకోవాలనిపించేంత ఫీల్ కలిగిందని యువ దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపాడు. పెళ్లి గురించి మనకు తెలియని ఎన్నో విషయాల్ని ఈ చిత్రంలో ప్రభావవంతంగా చూపించారని అనిల్ రావిపూడి తెలిపాడు. శ్రీనివాస కళ్యాణం చిత్రం అన్ని తరాల వారు చూడదగ్గ చిత్రమని దర్శకుడు వంశీ పాడిపల్లి తెలిపారు. పెళ్లైన వారు వారిని వారు ఈ చిత్రంతో గుర్తు చేసుకుంటారు. పెళ్లి కాని వారు తమ పెళ్లిలా జరగాలని కోరుకుంటారు. శ్రీనివాస కళ్యాణం చిత్రంతో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ గౌరవం మరో స్థాయికి చేరుతుందని వంశీ పాడిపల్లి తెలిపారు. If you like the video, please like us and subscribe. Tollywood Nagar.